ప్రభు నామములో అందరికి నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయంలో మరలా మీ అందరినీ కలుసుకుని దేవుని గురించి మాట్లాడుకోవటానికి ఈ మంచి సమయం దేవుడు నాకు అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా ఎంతమంది గృహాల్లో అయితే ఈ మాటలు వినపడుతూ ఉన్నాయో ప్రభువా, మా తండ్రి నీ మాటలో జీవం ఉన్నది, ఈ మాటలో శక్తి ఉన్నది ప్రభువా. ఈ సువార్త ప్రకటన ద్వారా అనేక మంది మేలు పొంది దీవించబడినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలో ఇస్తున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామంలో మరొకసారి అందరికీ వందనాలండి. గత ధ్యానాంశాల్లో దేవదూతలను గురించి క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని మనం ధ్యానం చేసామండి. చాలా పరిచర్య దేవదూతలు చేసినట్లుగా మనం గమనించాం. మరి ప్రారంభంలో ఏదేనో వనమందు ఆ ఏదేనో ముఖద్వారము దగ్గర దేవదూతలు కాపలాదారులుగా పనిచేసినట్లుగా మనం గమనించాం. తర్వాత సుధమ గుమర పట్టణంలో లోతును ఆ పట్టణం నుండి బయటికి తీసుకుని వచ్చినట్లుగా మరి ఆదికాండం 19:16 చూచామండి. అలాగే ధర్మశాస్త్రాన్ని మానవులకు ఇవ్వటంలో కూడా దేవదూతల సహకారం ఎంతో ఉందని మనం ధ్యానం చేసాం. దానియేలును జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మరి జకర్యాని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే కన్యమరియ మరి యేసేపుని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే గొర్రెల కాపర్లు జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళందరికీ కూడా మరి మంచి సమాచారాన్ని తీసుకుని వచ్చి బలహీన సమయాల్లో ఆనందకరమైన సమయాల్లో కూడా ఎప్పటికప్పటికే మరి మంచి సమాచారాన్ని దేవుని దగ్గర నుండి తీసుకొని వచ్చి మరి వాళ్లకు అందచేసినట్లుగా మనం లేఖనాల ద్వారా చూస్తూ వచ్చాం. ఇంత గొప్ప పరిచర్య చేసిన దేవదూతలను గూర్చి ఎప్పుడైనా దేవుడు నా కుమారులు మీరు నా కుమార్తెలు మీరు అని చెప్పాడా అని అని ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు కూడా ఆయన ఆ హక్కును కానీ ఆ యొక్క మరి వారసత్వాన్ని కానీ దేవదూతల్లో ఎవరికి కూడా ఇవ్వలేదు అని ఇక్కడ హెబ్రీ పత్రిక ద్వారా మనం చదువుకున్నాం. ఎందుకంటే మొదటి అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి ఏలైనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను కంటిని అనియు ఇదియుగాక ఆయనకు నేను తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండునని ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనాను చెప్పినా అని ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఇవ్వబడింది. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రతి ఒక్కళ్ళం, బైబిల్ చదివే ప్రతి ఒక్కళ్ళం, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. ఎంత పరిచర్య చేసినా ఈ దేవదూతలకు లేని ఈ ఆధిక్యత మనకెందుకు ఇచ్చాడు దేవుడు అంటే, మనం గొప్పవారమైనా మంచివారమైనా లేకపోతే నీతిమంతులమైనా మరి మనం ఎవరమే, ఎందుకు మనకు దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చాడు? కుమారుని యొక్క వారసత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. తండ్రి అయిన దేవునికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆ తర్వాత ఆయన ద్వారా మనందరినీ కూడా కుమారులుగా చేసుకోవాలని ఆయన యొక్క నిత్య సంకల్పం అన్నమాట. సృష్టిలో ఆయన అనుకున్నాడు, నా కుమారులు లాంటి అనేక మంది కుమారులు నాకు కావాలి, వీరి ద్వారా నేను ఒక రాజ్యాన్ని స్థాపించాలి, నా రాజ్యంలో వారసులుగా వీళ్ళు ఉండాలి అని దేవుడు ఒక కళ కలిగి ఉన్నాడు, ఒక సంకల్పాన్ని, ఒక గొప్ప ఆలోచనను, గొప్ప ఆశను ఆయన కలిగి ఉన్నాడు. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అంటే మనము ఎంతో గొప్పవారమని కాదు కానండి, ఆయన రూపంలో ఉన్నామని, ఆయన పోలికలో ఉన్నామని, ఆయన ఊపిరి మనలో ఉందని, ఆయన తన అరచేతిలో మనలను చెక్కుకున్నాడని, ఆయన సంకల్పంలో మనల్ని ఉంచుకొని మనల్ని నీతిమంతులుగాను మనలను యాజకులుగాను పరిశుద్ధులుగాను దేవుని సత్తైన ప్రజలుగా చేయాలని ఆయన గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. కానీ మానవుడు అనేక విషయాల్లో మరి చాలా తక్కువ వాడిగా, పరిచర్య విషయంలో ఏంటి, దేవుని ఎదుటైనా నిలబెట్టుకోవాలనుకున్న ఆలోచించేటువంటి ఆ యొక్క పరిశుద్ధతను అనేక సార్లు కోల్పోయేటువంటి పరిస్థితుల మధ్య మనం నడిపించబడుతున్నాం ఈనాటి దినాల్లో. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము
26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మర్ర పెట్టెను. కావున నేను అతన్ని నా జ్యేష్ఠకు, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని ప్రార్థన చేశారా దేవదూతలు పనిచేశారని మనం ఆలోచన చేస్తే, స్తుతించినట్టుగా కనపడుతుంది, పరిచర్య చేసినట్టుగా కనపడుతుంది, కానీ ప్రార్థన చేసినట్టుగా మాత్రం మనకు కనపట్టలేదు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు, నా అయ్యా నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని మొర్ర పెడతా ఉన్నాడు తండ్రి అయిన దేవునికి. కాబట్టి నేను అతనిని నా జ్యేష్ఠ కుమారుని గాను, భూరాజుల్లో అత్యున్నతిని గాను నేను అతన్ని ఉంచుతాను. దేవుని యొక్క వాగ్దానం. ఆయన గరగరా కరిగిపోతాడు మన ప్రార్థన విని. అయ్యా నీవు నా తండ్రివి అంటే, ఎస్ నీవు నా కుమారుడి అని చెప్పి ఆయన మనలను స్వీకరించటానికి ఏమాత్రము వినదీయనటువంటి శక్తి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అన్నమాట. మనం మంచివారమని కాదు. సమూయేలు విషయంలో కూడా అలాగే, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా కుమారుడయ్యుండు అని అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ, మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షిస్తా, పాపం చేసినట్లయితే నేను శిక్షిస్తాను, గద్దిస్తాను, కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృపను దూరము చేయను. ఎంత ప్రేమ కలిగిన మాట అండి ఇది. అనేక సార్లు మనం పాపము చేసి పనికిమాలిన స్థితిలో ఉండగా ఆయన మనలను శిక్షిస్తున్నాడు, అనేక సార్లు కొడుతున్నాడు, దండిస్తున్నాడు, కానీ ఆయన కృప మాత్రం మనకు దూరము చేయట్లా. ఇందులో కూడా గొప్ప ప్రేమ మనకు కనపడుతుంది. ఇది ఏ మనుషులు ఇచ్చే ప్రేమ కాదు, ఇది కేవలం దేవుని ప్రేమ అన్నమాట. అనేకసార్లు శిక్షిస్తున్నాడు, దండిస్తున్నాడు, కానీ ఆయన కృపలో నుంచి మాత్రం త్రోసివేయట్లేదు. అలాగే 2వ తెస్సలోనికులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, ప్రభువైన క్రీస్తు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన జరుగుతుందంటండి. అందరూ లోబడాలి, సువార్తను నమ్మాలి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచుచు దేవదూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమవుతాడంట. ఎవరైనా ఇంకా సువార్తను వినకుండా నమ్మకుండా ఉన్నట్లయితే సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఉందని ఈ వచనం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన కృపకు సమీపస్తులు అవటం మన క్షేమం. దండించబడటం, ప్రతిదండన చేయటం, దేవుని చేత మనం కొట్టబడటం మనకి క్షేమం కాదు, కానీ మనం సువార్తకు లోబడాలి, దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఎరగిన వారికి ప్రతిదండన జరుగుతుందని ఇందులో అసలు మరి ఇంకా రాజీ పడే ప్రసక్తి లేదని మనం గమనించాలి. అసలు ఈ దూతలు ఎంత పరిచర్య చేసినప్పటికీ కూడా మరి దేవుని యొక్క మాట ప్రకారంగా నీవు నా కుమారుడువు, నా కుమార్తెవని అసలు ఎవరితో కూడా ఆయన చెప్పలేదంట. మానవులమైనటువంటి మన మీద దేవునికి ఉన్న ప్రేమను వెల్లడిపరచడానికి కుమారునిగాను, కుమార్తెలుగాను మనల్ని స్వీకరిస్తూ ఉన్నాడు. అసలు ఈ దేవదూతలు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇవి ఆత్మలు. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే, యాకోబు తన త్రోవను వెళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయము అనేటువంటి పేరు పెట్టడం జరిగిందన్నమాట. దూతలు, దూత అనే మాట హెబ్రీ పదంలో వాడబడిన మాట. ఇంగ్లీష్లో అయితే ఏంజలిస్ అని, మరి వార్తాహరుడని, ఈ పదాలు దేవదూతలకు మాత్రమే వాడబడినవి అని మనం గ్రహించాలి. సైతాను దూతలు కూడా ఉన్నారండి, దేవదూతలే కాకుండా. మత్తేసువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ మనకు ఒక సమూహం కనపడద్ది. అప్పుడు ఆయన ఎడమ వైపున
ఉండువారిని చూచి శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి అనగా సాతానుకు వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎంత గొప్ప గొప్ప సమాచారాలను తెలియజేసిన దూతలు ఉన్నారు, నిత్యాగ్నికి కాపులా ఉన్నటువంటి దూతలు కూడా ఉన్నారు. మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక పదలో నుండి నిర్గమకాండం 3:2 అగ్ని జ్వాలల్లో యెహోవ దూత మోషేకు ప్రత్యక్షమైంది. ఆ మోషేతో మోషే మోషే అని చెప్పి పిలవటం ఆయన అక్కడ ప్రత్యక్షంగా చూచాడనమాట. దేవదూత ద్వారా దేవుడు సమాచారాన్ని మోషేకు తెలియచేశాడు. హగ్గయి రాసిన 1:13 అప్పుడు యెహోవ దూత అయిన హగ్గయితో యెహోవ తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను నీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. చూడండి, ప్రవక్తలను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని మాట వినేటువంటి ప్రవక్తలతో దేవుని దూతలను పంపి సమాచారాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను కూడా, యోహాను జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 11:10 ఒక దూతగా పిలువబడ్డాడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి రాయబడి ఉన్నదో అతడే యోహాను. బాప్తిసమిచ్చు యోహాను కూడా దేవుని గూర్చి, క్రీస్తు ప్రభువును గూర్చి సమాచారం ఇవ్వటానికి, ఆయన రాబోయే సంగతులను గూర్చి చెప్పటానికి, ఆయన మహిమను గూర్చి ప్రకటన చేయటానికి, త్రోవలను సరళము చేయటానికి, ఎత్తు పల్లాలను సదును చేయటానికి ఒక దూతగా ఈ లోకానికి పంపబడ్డాడనమాట బాప్తిసమిచ్చు యోహాను కూడా. అసలు ఈ దేవదూతల యొక్క లక్షణాలు ఏంటి అని మనం ఆలోచన చేద్దాం. ఈ దేవదూతలు సృష్టించబడిన వారా? వారు దేవుని చేత మరి సృష్టించబడ్డారా? వాటంతటికి అవే కలిగినాయి అని మనం ఆలోచన చేస్తే, 6 దినాలు దేవుడు చేసిన సృష్టి అంతటిని కూడా మంచిదిగా ఆయన చూచాడు. కాబట్టి వీళ్ళు దేవుని చేత సృష్టించబడిన వారే, వాటంతటి అవి ఉన్నవి కావు. దేవుడు ఒక్కడే ఉన్నవాడు, యుగయుగాలు ఉన్నవాడు ఆయన. యుగాంతం వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. అది దేవునికి ఒక్కడికే చెందుతుందన్నమాట. ఆయన ఉన్నవాడు, కలిగి ఉన్నవాడు ఆయన. దేవుని చేత సృష్టించబడిన సమూహం అన్నమాట ఈ దేవదూతలు. నెహిమియా గ్రంథము 9:6 మనం గమనించినట్లయితే, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యం అంతటిని, భూమిని అందులో ఉండున్నది అంతటిని, సముద్రములను వాటిలో ఉండున్నది అంతటిని నీవు సృజించి ఆకాశ సైన్యం అంతటిని కాపాడుచున్నావు, అవి నీకే నమస్కారము చేయును. ఇది ఒక గొప్ప సత్యం. దేవదూతలను మాత్రమే కాదు, సకల సృష్టి ఆయన ద్వారా చేయబడిందని మనకు తెలుసు. ఆకాశము మహాకాశము వాటి సైన్యము, భూమి అందులో ఉండునవన్నీ, సముద్రము వాటిలో ఉన్నవన్నీ సృజించినవి అని సమస్తము కూడా, ఆకాశ సైన్యం అంతటిని కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మాటకు సమస్తమును లోబడుతున్నాయి ఒక మనుషుడు తప్ప. సమస్త సృష్టి దేవుని మాటకు లోబడుతుంది, సమస్త సైన్య సమూహాలు దేవుని మాటకు లోబడుతున్నాయి. అవన్నీ కూడా దేవునికి నమస్కారం చేసి దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాయంట. మనుషుడు నమస్కారం చేస్తున్నాడా దేవునికి? విధేయుడిగా ఉంటున్నాడా? కృతజ్ఞత కలిగి ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు లేని వాళ్ళు కూడా ఈ దినాల్లో మనం చూస్తున్నాం. దేవుడే లేడనేటువంటి వారు ఉన్నారు, కానీ దేవుడు ఉన్నాడని సమస్త సృష్టి కూడా ఆయనకి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సృష్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 148:2 చదువుదాం. ఆయన దూతలారా, సైన్యములారా, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రమా, పరమాకాశమా, ఆకాశం పైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి. మనుషుడికి చెప్పలేకపోతున్నాం ఇలా. జలములు ఆయన్ని స్తుతిస్తున్నాయంట, దూతలు సైన్యములు ఆయన్ని స్తుతిస్తున్నాయంట, సూర్యచంద్రులు ఆయన్ని స్తుతిస్తున్నాయంట, కాంతిగల నక్షత్రములు స్తుతిస్తూ ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అవి నమస్కారం చేస్తూ ఉన్నాయి. మరి మనమెంత ఆయన రూపములో, ఆయన పోలిక చొప్పున, ఆయన ఊపిరిలో ఉన్న మనుషులమైన
మనము దేవుని ఎంత స్తుతిస్తున్నాము అని మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుని స్తుతించనందువల్ల, దేవుని మహిమపరచనందువల్ల ఒక మనుషుడంట పురుగులు పడి చనిపోయాడంటండి. అది చాలా భయంగా అనిపిస్తుంది ఆ మాట చదువుతూ ఉంటేనే. దేవుని గణపరచలేదు. అపొస్తలుల కార్యం 12:23 అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని నిమిత్తము గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెను. కానీ మన స్థితి కూడా ఇదే, మనకు కూడా ఈ శిక్షే పడాలి. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని చనిపోకుండా కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృపను మన మీద నుండి తీసివేయకుండా కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనలను ఇంకనూ ప్రేమిస్తూనే ఉన్నాడు. మనము మన పాపముల్లో అపరాధముల్లో ఉండగా మన చచ్చిన స్థితిలో మన యొక్క నీచమైనటువంటి స్థితిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అన్నమాట. దేవదూతలకు ఆజ్ఞాపిస్తే దేవదూతలు స్తుతిస్తున్నాయి. మహాసైన్యములారా, సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రమా, పరమాకాశమా, ఆకాశము పైన ఉన్న జలములారా, ఆకాశం పైన జలములు ఉన్నాయంట, ఆయనను స్తుతించండి అనగానే అవన్నీ కూడా ఆయనకు నమస్కారం చేస్తున్నట్లుగా మనం ఇంతకుముందు చదువుకున్నాం. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలమా, అగ్ని వడగండ్లారా, హిమమా, హిమమా అంటే మంచు, మంచు కూడా దేవుని మాటకు లోబడుతుందంట. మంచు పట్టును కాకంటే పడుతుంది, అది విడిపోవును కాకంటే విడిపోద్ది. మనుషుడు అలింగట్లేదు, మానవుడు లోబట్టం లేదు, మానవుడు పిలుస్తుంటే పలకటం లేదు. దేవుడు మానవుని వైపు తేరి చూస్తూ ఉంటే అసలు మానవుడు దేవుని వైపు చూసే ప్రసక్తే లేదు. మానవుడు చూపే వేరు, మానవుడు దారే వేరు, మానవుడి యొక్క ఆలోచనే వేరు. సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని దేవుని మహింపరచలేని స్థితిలో మనుషుడు కనబడుతున్నాడు. ఎంత దుఃఖమండి దేవునికి. తన సంకల్పంలో తనలాంటి కుమారులుగా పెంచాలని, తనలాంటి కుమారులుగా తీర్చిదిద్దాలని ఆయన ఒక గొప్ప కల కలిగి ఉన్నాడు, గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడు. కానీ ఆ సంకల్పాన్ని అంతటినీ కూడా పాడు చేసేటువంటి స్థితిలో మనుషులమైన మనం ఈ దినాల్లో కనపడతా ఉన్నామన్నమాట. ఆవిరి దేవుని స్తుతిస్తుంది, హిమము దేవుని స్తుతిస్తుంది, తుఫాను దేవుని స్తుతిస్తుంది. తుఫాను ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తుంది. తుఫానారా అంటే వచ్చేసింది, 40 దినాలు కురువంటే కురుస్తుంది, ఆగిపో అంటే దేవుడు ఆయన మాటకు లోబడి వర్షము ఆగిపోద్ది అన్నమాట. ఏలియాను మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకుంటాం. 3.5 సంవత్సరములు వర్షము లేకుండా ఆగిపోమంటే ఆగిపోయింది. దేవుడు మరలా ఆ యొక్క ఎలీషా ప్రార్థన చేయగా, ఏలియా ప్రార్థన చేయగా, ప్రార్థన ఆలకించి దేవుడు వర్షాన్ని పంపించడం. తుఫాను కూడా దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తూ ఉంది. పర్వతములారా, ఇంక క్రింద చదివినట్లయితే చాలా విషయాలు కనపడతాయి. పర్వతములారా, పర్వతాలు ఎలా స్తుతిస్తాయండి, అటుకి భాష లేదు కదా. గుట్టలారా, వృక్షములారా, ఫలములు ఫలవృక్షములారా, సమస్త దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేల ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, లెక్క వేసి మరీ చెప్పు, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, న్యాయాధిపతులారా, యవనస్తులారా, వృద్ధులారా, బాలురారా, కన్యకులారా, అందరూ యెహోవాను స్తుతించండి. ఎంతమంది బాలురు దేవుని స్తుతిస్తున్నారు, యవనస్తులు స్తుతిస్తున్నారండి, అధిపతులు న్యాయాధిపతులు ఎంతమంది దేవుని స్తుతిస్తున్నారు. ఇది సమయం కాదంటున్నారు, సమయం లేదంటున్నారు, మాకున్న సమయం సరిపడలేదంటున్నారు. దేవుని స్తుతించడానికి అసలు సమయమే ఉండటం లేదు. 24 గంటల 1 నిమిషం కూడా దేవుని స్తుతించడానికి సమయం ఉండట్లేదు. 360 రోజుల్లో దేవుని స్తుతించడానికి సమయమే ఉండటం లేదు. కొలసీ పత్రికలో 1:16 ఒక చక్కని మాట కనపడుతుంది, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను, ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను.
సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తానికి ఆధారభూతుడు. మనమెవ్వరం ఆధారభూతులం కాదు, మనమెవ్వరం సమస్తానికి సృష్టికి ముందు లేము. మన తండ్రి అయిన దేవుడు సృష్టికి ముందుగా ఉన్నాడు, ఆయనే అన్నిటికీ ఆధారభూతుడు. దేవదూతలను గురించి మరొక మాట చదువుకున్నాం, ప్రకటన గ్రంథము 22:9. దేవదూతలకు చూడండి, ఇక్కడ ఎంత తగ్గింపు అన్నమాట. స్వేచ్ఛ ఉంది దేవదూతలకి, దేవుని యొక్క దేవునికి విధేయత చూపడానికి. దేవునికి విధేయత చూపేటువంటి విషయంలో కొంతమంది దేవుని యొక్క దూతలు అవిధేయత చూపే విషయంలో కూడా వెనకాడలేదు వీళ్ళు. కాబట్టి దేవుని కృపను గురించి కొంతమంది పడిపోయారు, కొంతమంది దేవుని మహింపరుస్తూ వచ్చారు. పడిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 2 పేతురు పత్రిక 2:14 మనం గమనిద్దాం, చదువుకుందాం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకి మందు కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తీర్పు వరకు కటిక చీకటి నిత్య పాశముతో ఆయనను బంధించి భద్రము చేశాను. యూదాపత్రిక 1:6 కూడా ఉంటుందన్నమాట ఆ మాటలు. హెబ్రీ పత్రిక 1:7-14 మనం చూస్తే దేవదూతలు భౌతిక శరీరాలు లేనటువంటి వారు, వారు ఆత్మలు మాత్రమే. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. దూతలు అగ్ని వాయువులుగా పనిచేశారంట. మనుషులమైనటువంటి మనం ఎలా పనిచేస్తున్నాం, సమాచారం ఇచ్చేవారిగా, దేవదూతలుగా, అగ్ని జ్వాలలుగా పనిచేస్తూ వచ్చారంట. మనుషుల వలె కనపడరు, అనేక సార్లు కనపడతారు, అవి ఆత్మలైనప్పటికి కూడా ఆత్మజీవులు అవి. యేసుక్రీస్తు చెప్తున్నాడు చాలామంది ఈ దయ్యాలు ఈ యొక్క దేవదూతల గురించి భయపడుతూ ఉంటారు. లూకాసువార్త 24:37-39 మనం చదివితే యేసుక్రీస్తు వారు పునర్ధానుడై లేచి తన శిష్యులకు కనబడినప్పుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము అన్నారు. యేసుక్రీస్తు వారిని చూసి భూతం కనపడింది అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేక భావాలు, వ్యతిరేక ఆలోచనలు తప్ప ఏమి కూడా ఉన్నది ఉన్నట్టుగా చూడరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే పరిస్థితే లేదు. అప్పటి వరకు దేవునితోనే ఉన్నారు, తిన్నారు, ఆయన కార్యాలు ఎన్నో చూచారు. కానీ ఆయన పురార్ధానుడై లేస్తాను, నేను మీకు కనబడతాను అంటే కనబడినప్పుడు దేవుడు కాదు భూతం, దెయ్యం. ఎంత అనాలోచన చూడండి, అలా మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు 39:9, నేను అనుటకు, నేనే అనుటకు నా చేతులను నా పాదములను పట్టి చూడుడి, నాకున్నట్టుగా భూతములకు ఎముకలను మాంసములను ఉండవు. మరియు వారు సామాన్య మానవులకు కనిపించేవారు కాదు. అతి సామాన్యమైన మనుషులకు మాత్రమే వాళ్ళు కనపడతారు. మనందరికి కనపడతారా? కనపడరు. ఎందుకు? కొంతమంది భక్తులు కనపడ్డారు, దేవునికి కనపడ్డారు. భక్తి జీవితంలో ఉన్న వారి దగ్గరకే దేవుడు వారిని పంపాడండి. క్రీస్తును నమ్మని వారి దగ్గరకు పంపలేదు, వారికి పరిచర్య చేయమని చెప్పలేదు. స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు, శ్రమల పాలవుతూ ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు, బంధకాలలో ఉన్నప్పుడు, సింహపు బోనుల్లో ఉన్నప్పుడు, అగ్ని గుండాల్లో ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపి తన సేవకులను బలపరుస్తూ వచ్చి పునర్ధానుడైన తర్వాత కూడా యేసుక్రీస్తును చూసి సాష్టాంగ నమస్కారం చేయటానికి మనుషులు ఎందుకో సంకోచిస్తున్నారు. అవిశ్వాసం. ఎంత దేవుని ఆత్మను రుచి చూచినా ఆయన శరీరాన్ని తింటూ త్రాగుతూ ఆయన మాటల్ని వింటూ నమ్ముతూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు కూడా అనుమానమే. అనేక సార్లు అవిశ్వాసం. ఎందుకు ఆయన కుమారుడు అవిశ్వాసంలో ఉండాలని సృష్టించాడు ఆ దేవుడు? సృష్టించలేదు, నా వలే ఉండాలనుకున్నాడు ఆయన. విశ్వాసములో సంపూర్ణులుగా ఉంటారనుకున్నాడు ఆయన.
నమ్మకస్తులుగా ఉంటాడు అనుకున్నాడు ఆయన, నీతిమంతులుగా ఉండాలి అనుకున్నాడు. కానీ ప్రతివారు కూడా నీతి మార్గాలను చెరిపివేసి భ్రష్టులైపోతూ ఉన్నారు, అపనమ్మకస్తులుగా ఉంటా ఉన్నారన్నమాట. ఆయన అపనమ్మకాన్ని ఎన్నోసార్లు గద్దిస్తూ ఉన్నాడు, ఎన్నోసార్లు మరి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన చూచి భూతం అంటున్నారు, దెయ్యం అంటున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో నన్ను చూడండి, నా యొక్క చేతులు చూడండి, నా పాదములు చూడండి. ఆయన పనిక ఇళ్ళనే సరిచేసుకుంటూ రాడు. ఎన్నడూ కూడా ఆయన శ్రమల్లో, ఆయన యొక్క పరిచర్యలో ఆమెడంత దూరంగా ఉన్నా కూడా మరలా మరలా ప్రేమిస్తూనే కృప చూపుతూనే వెంటాడుతున్నాడు వాళ్ళని. కారణం ఏంటి? మనం మంచివారు మనకు కాదు, మనలో ఏ మంచి లేదు. దేవుడు మనలను తన రూపంలో చెక్కుకున్నాడు, విడిచిపెట్టలేకపోతున్నాడు. దేవుడు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఆయన మారని వాడు, ఆయన ప్రేమ మారదు, ఆయన సంకల్పం మారదు. ఆయన మనిషి కాదు, మాట మార్చడానికి, అబద్ధాలు మాట్లాడటానికి ఆయన మనిషి కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన అబద్ధమాడనేరడు. మానవుని పట్ల తన సంకల్పాన్ని కొనసాగిస్తూనే ప్రేమిస్తూనే రక్షించాలని చెప్పి నిత్యత్వంలో తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ప్రయాసపడుతూ ఇంకా భూమి మీద అనేక మంది సువార్థికుల ద్వారా సువార్త ప్రకటన జరిగిస్తూ ఉన్నాడు. ఇంకా అనేక మంది ద్వారా దేవుని యొక్క హెచ్చరికలు వినబడతా ఉన్నాయి. సువార్తను నమ్మాలి, సువార్తను వినాలి, మనసు మార్చుకోవాలి, ఆయన మరణాన్ని ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధ లేఖనాలు ఏమని తెలియచేస్తున్నాయో, ఆయన జననాన్ని గురించి ఎన్ని లేఖనాలు ముందుగా, ఎన్ని మరి ప్రవచనాలు ముందుగా ప్రవక్తలు తెలియచేశారు, దేవదూతలు తెలియచేశారు. వాటిని నమ్మి మరి దేవుణ్ణి విశ్వసించి ఆయన చిత్తము ఏదైతే అలాగే నా జీవితంలో జరగాలని తలమంచినటువంటి పరిశుద్ధులు అన్నమాట. విధేయత చూపారు. అవి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, లోకంలో అనేకమైన అవమానకరమైన పరిస్థితులుగా కనపడినప్పటికీ కూడా నాదా నీ చిత్తమే జరగాలని మరీ కోరుకుంది. నీ చిత్తానికి నేను తల వంచుతున్నాను అని మరియా కలవరపడుతున్నప్పటికీ, హృదయంలో ఆందోళన పడుతున్నప్పటికీ తన్ను తాను దేవునికి అప్పగించుకుంది. దేవుడు బలపరిచాడు. దేవుడు ఆమెకి మహా సంతోషాన్ని కలుగ చేసినట్లుగా ఆమె భావించింది. నా హృదయంలో నాకు దేవుడు మహా సంతోషాన్ని కలుగు చేశాడు, నేను కలవరపడనని చెప్తా ఉంది. ఇంత పరిచర్య చేయడానికి దేవుడు మనుషులమైన మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. మనం చేయలేనటువంటి గొప్ప మరి పరిచర్య దేవదూతలు సువార్త ప్రకటించేటువంటి వారి పాదాలకు ఒక్క రాయి అయినా తగలకుండా మరి కాపాడుతూ మనలను రక్షించడానికి దేవుడు తన దూతలను తన మనకు పనివారిగా ఉంచాడు. ఇంత గొప్ప ప్రేమ మన పట్ల వెల్లడి చేయబడింది. మరి శరీరం లేని ఆత్మలు, ఆత్మజీవులుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మలు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు. లోతు ఇంటికి వెళ్ళు, అతన్ని లాక్కురా, అతని భార్యను లాక్కురా, అతని కుమార్తెను లాక్కునిరా బయటికి, వాళ్ళు కాలిపోకూడదు, నశించిపోకూడదు. ఎంత ప్రేమ, ఎంతో గొప్ప ప్రేమ అన్నమాట. మానవుల పట్ల దేవునికున్న ప్రేమను కనపరచటానికి దేవదూతలను దేవుడు వాడుకున్నాడు, ప్రవక్తలను దేవుడు వాడుకున్నాడు, ఇదినాల్లో స్వార్థికులను వాడుకుంటున్నాడు. పరిశుద్ధ లేఖనాలను ప్రకటించడానికి, అనేక సంగతులు తెలియచేయటానికి నీ యొక్క చేతిలోనే, నీ గృహంలోనే ఒక గ్రంథాన్ని దేవుడు ఉంచాడు. ఈ గ్రంథాన్ని చదివే విషయంలో, ఈ గ్రంథాన్ని ఆలోచించే విషయంలో ఎన్నడూ కూడా అపార్థం చేసుకునకుండా మంచి మనసుతో ఈ గ్రంథము సత్యమని, పరిశుద్ధ గ్రంథమని, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఇందులో ఉందని దాన్ని నెమ్మదిగా చదవటానికి, నమ్మటానికి, ఆలోచించటానికి మనం ప్రయత్నం చేసినట్లయితే మనలను మంచి పరిచారకులుగా దేవుడు సిద్ధం చేయబోతూ ఉన్నాడు. మంచి కుమారులుగా, మంచి కుమార్తెలుగా అని ఆయన ఎదుట మనము నిలబడటానికి సామర్థ్యము కలిగిన పిల్లలుగా దేవుడు మనలను తయారు చేయాలని కోరుకుంటున్నాడు. మనము ఆయన మాటకు శిరసు వంచి లోబడి ఆయన చెప్పిన పనిని మనం గౌరవించి ఇష్టపూర్వకంగా ఈ పనిని మనం చేసిన ఎడల దీవించబడతాం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన తీసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, ఎక్కువ ఉదయకాల సమయంలో ప్రభు ఈ సువార్త ప్రకటన జరిగి ఉండగా మా తండ్రి ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారు ప్రభు, నేను సొంత రక్షకునిగా అంగీకరించడానికి
నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మార్చబడటానికి, మా కొరకు మీరు చేసిన ప్రణాళికను అర్థం చేసుకోవటానికి, దేవదూతలకే లేని గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దివ్యంలో ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరలా మరొక వారం మరొక అంశం ద్వారా మనం కలుసుకుందాం.